ఎనభై తొంభైలలో గ్లామర్ హీరోనగా ఒక వెలుగు వెలిగిన వాణి విశ్వనాథ్ గారు దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ తనదైన ముద్ర వేసిన టాలెంటెడ్ నటి ఈమె నటిగా తెలుగులో ఎన్నో సినిమాలు నటించారు తన అందం ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న వాని విశ్వనాథ్ గారు అంటే టక్కున గుర్తొచ్చే సినిమా ఘరానామకుడు ప్రేమ యుద్ధం కొదమసింహం మామల్లుడు నామగుడు సొంతం ఇలా ఎన్నో సినిమాలు నటించి తెలుగు వారికి ఎంతో దగ్గరయ్యారు ఇక ఆమె కుటుంబ నేపథ్యం గురించి ఆమె భర్త పిల్లలకు గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ వాణి విశ్వనాథ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేసి పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి వాణి విశ్వనాథ్ గారు త్రిశూరుకి చెందిన మలయాళ సినీ నటి ఈమె పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మే పదమూడున త్రిశూరు జిల్లా ఒల్లూరులో జన్మించారు తండ్రి విశ్వనాథ్ గారు జ్యోతిష్యుడు కాపనంతో చిత్రసీమకు చెందిన వారు కూడా మద్రాసులో ఆయన వద్దకు జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వస్తూ ఉండేవారు ఆ టైంలో వాణికారి చూసిన కొందరు డైరెక్టర్లు మీ అమ్మాయి బాగుంది సినిమాల్లోకి పంపించండి అని అని అడిగేవారట ఇప్పుడు ఎందుకని తండ్రి అనడంతో ఆయనను ఒప్పించి తొమ్మిదవ తరగతి చదివే వాణికారితో శివాజీ గణేష్ మనవరాలిగా మన్నక్కును వైనంలో విధంతు పాత్రలో నటింపజేశారు బాల్య వివాహాలకు సంబంధించిన కథ కావడంతో ఇందులో తన పాత్ర తెలిసి మొదటిసారి ఇలాంటి పాత్ర చేయడం విషయమేంటని బాధపడ్డారట దీంతో ఆ సినిమా డైరెక్టర్ మంచి మేకప్ తో ఆ సినిమాలోని ఒక డ్రీమ్ సాంగ్ పెట్టారు ఈ చిత్రం విజయం సాధించింది అలా వాణి గారు పద్నాలుగవ ఏట విజయ్ చిత్రంలో నటిస్తుండగా జగపతి బాబు ద్విపాత్ర అభినయం చేస్తున్న సింహ స్వప్నంలో నటించే అవకాశం వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో హీరోయిన్గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టారు ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా చేసిన ఘరాన మగుడు చిత్రంతో గ్లామర్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు ఇక ఈ చిత్రం వాణిశ్వనాథ్ గారు అనగానే వానపాట తక్కున గుర్తుకు వస్తుంది ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యాక వాణి విశ్వనాథ్ గారికి సంపాదించి పెట్టింది ఆ తర్వాత నామగుడు నాకే సొంతం మా ఇంటి కథ సింహం ఉదిన గారి కాజులు ప్రేమ చిత్రం పెళ్లి విచిత్రం మామ గోడలు లేడీ స్పెషల్ జోకర్ ప్రేమ టుకో రైతు భారతం తదితర తెలుగు చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు ఇదిలా ఉండగా పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి చాలా ఇళ్ల తర్వాత మళ్ళీ సపోర్టింగ్ తల్లి పాత్రలతో అత్త పాత్రలతో మనలందరినీ పలకరిస్తూ ఉన్నారు వాణి విశ్వనాథ్ గారు ప్రేమించి పెళ్లి చేసుకుంది ఎవరూ కాదు మలయాళ చిత్రసీమ రంగంలో స్టార్ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న బాబు రాజ్ గారిని ఇతడు మలయాళ చిత్రసీమలోకి అడుగు పెట్టి ముఖ్యంగా విలనేజాన్ని పండించే నెగిటివ్ సైడ్స్ ఉన్న పాత్రల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత మలయాళం కన్నడ తమిళ భాషల్లో ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా హీరోగా రాణించడం జరిగింది ఇక ఇతను మన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడై తెలుగులో అంతిమ తీర్పు చిత్రంలో నటించారు ఇక ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితం అలాంటి బాబురాజు గారు సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించి కమెడియన్ గా కామెడీ పాత్రలో నటించడం జరిగింది ఇక వీరు పెళ్లి చేసుకున్న తర్వాత వాణి విశ్వనాథ్ గారికి ఇద్దరు పిల్లలు ఒక కొడుకు కూతురు కొడుకు పేరు అద్రి కూతురు పేరు అచ్చా ఇక బాబురాజు గారిని వాణి విశ్వనాథ్ గారు పెళ్లి చేసుకునే సమయానికి బాబురాజు గారు తన మొదటి భార్యకు పెళ్లి చేసుకుని విడా తీసుకోవడం జరిగింది ఆయనకు ఇద్దరు కొడుకులు ఉన్నారు అభయ్ జాకబ్ మరియు అక్షయ్ జాకబ్ అభయ్ జాకబ్ కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి నటుడిగా రాణిస్తూ ఉన్నారు ఇంతకీ విశేషం ఏంటి అంటే ఈ మధ్య కాలంలోనే ఎంతో గ్రాండ్ గా అంగరంగ వైభవంగా బాపురాజ్ గారి పెద్ద కొడుకు అయిన అభయ్ జాకబ్ పెళ్లి ఎంతో గ్రాండ్ గా జరిపించడం జరిగింది కుటుంబ సభ్యుల సన్నిహితుల సమక్షంలో సాంప్రదాయ పద్ధతిలో వీరు పెళ్లి జరిగింది ఏది ఏమైనా వాణి విశ్వనాథ్ గారు తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంకా మంచి మంచి సినిమాలు సీరియల్స్ లో నటించి మరిన్ని విషయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ప్లీజ్ cala